ఇన్నాళ్ళు నీటితో పరవళ్లు తొక్కిన గోదావరి నేడు అడుగంటిపోయింది. ఎండాకాలం కూడా రాకముందే నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఆయకట్టు ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ భద్రాద్రి నుంచి అందిస్తారు. వరదలతో గలగల పారుతున్న గోదావరి నేడు వెలవెలబోతుంది. వేసవి సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు గోదావరి నిండా నదీ గర్భమే కనిపిస్తుంది. ఈ నదీ గర్భంతో సాగునీరు అందక ప్రజలు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. వేసవి రాకముందే గోదావరి నది పరిస్థితి ఈ విధంగా ఉంటే, వేసవి వచ్చిందంటే చాలు, ఇక అసలు ఏం చేయాలనో పాల్పోని పరిస్థితి గోదావరి జిల్లా ప్రజలది. మొత్తంగా చూసుకుంటే ఈ మొత్తం విజువల్ మొత్తం ఎక్కడికక్కడ రాళ్ళు, అదేవిధంగా ఇసుక మేటలు, ఎండమావులు తప్ప గోదావరిలో వాటర్ కొన్ని కూడా కనిపించిన పరిస్థితి ఏర్పడతా ఉంది. మనతో పాటు భద్రాచలంకి సంబంధించిన కొంతమంది ప్రజలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు వేసవి ఇంకా రాలేదు, వేసవి సమీపిస్తున్న తరుణంలో ఈ విధంగా ఉంది, రాబోయే పరిస్థితి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? దీంట్లో పాలకులకు సిద్ధశుద్ధి ఉండాలి. ఎందుకంటే వర్షాకాలం వచ్చినప్పుడు కొన్ని కోట్ల క్యూసెక్కుల నీరు ఆ మహా బంగాళ సముద్రంలో కలిసేటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉంటే మొత్తం నదీ పరివాహ ప్రాంతం మొత్తం మీద డ్యాములు కట్టేసి వాటర్ని కనుక స్టోరేజ్ చేసుకున్నట్టయితే చాలా బాగుండే పరిస్థితి ఉంది. ఇప్పుడు భద్రాచలం చూసుకున్నప్పుడు భద్రాచలం వద్ద కూడా ఇక్కడ మొత్తం కూడా ఇసుక మేటలు తప్ప భద్రాచలం ప్రజలకి 60,000 మంది జనాభా పట్టణంలో ఉంటే చుక్క నీళ్ళు కూడా తాగడానికి వాళ్ళ గోదావరి నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. చాలా శివారు కాలనీల్లో గోదావరి మంచినీళ్ళు లేక ట్యాపులు లేక అవస్థలు పడతా ఉన్నారు. నీళ్లు మొత్తం కూడా సముద్రంలో కలిసేటువంటి పరిస్థితికి వచ్చింది. ప్రభుత్వాలు వీటి మీద చొరవ చూపి ఆ డ్యాములు కట్టాల్సిన పరిస్థితి రావాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉంటే ఎక్కడికక్కడ బ్యారేజీలు నిర్మించుకొని వాటిని స్టోర్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కానీ అదేం చేయకోకుండా ఒక పక్క కింద స్థాయిలోనే పోలవరం పెద్ద ప్రాజెక్టు కడుతున్నామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, లేదు మేము పైన కాళేశ్వరం ప్రాణహిత ప్రాజెక్టు కడుతున్నామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం పోటీలు పడి పైన కింద ప్రాజెక్టులు కడుతున్నారు తప్ప మధ్యలో ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారే పరిస్థితి ఉన్నది. కానీ ఇది ఒక పిల్లకాలంలాగా అయిపోయింది. ఇప్పుడే జనవరి నెల, ఇది ఇప్పుడే పిల్లకాలంలాగా అయింది. రేపు మే నెల వచ్చే వరకు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి వస్తూ ఉంది. కానీ ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కనీసం నెల్లిపాక ప్రాంతంలో అయినా సరే ఒక బ్యారేజీ కట్టి నీటిని నిల్వ చేస్తే కానీ కనీసం వచ్చిన యాత్రికులు స్నానాలు చేయడానికి కానీ, లేదా శ్రీరామనవమికి వచ్చిన వాళ్ళకి కాస్త నీళ్లు ఉండటం కానీ, లేదా భూగర్భ జలాలు ఇంకిపోకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆ విధంగా నీళ్ళు నిల్వ ఉంచేదానికోసం చిన్న చిన్న బ్యారీలు కడితే ఉపయోగకరంగా ఉండదని మేము తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఈ గోదావరి అడుగంటు పోవటం, అదేవిధంగా సీతారాం ప్రాజెక్టు కట్టి గోదావరి జలాలని ఇంటింటికి తాగునీరు కూడా అందించే యోచనలో ప్రభుత్వం ఉంది. అంటే ఇప్పుడు ఈ గోదావరి నీరు జలాలు సీతారాం ప్రాజెక్టు కట్టి అందిస్తూ ఉంటున్నారు, దీని మీద సీతారామ ప్రాజెక్టు వలన ఒక ప్రాంతానికే ఉపయోగం, గోదావరి అవతల ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతానికి ఉపయోగం తప్ప ఇటు రైట్ సైడ్ వైపు ఉన్నటువంటి ప్రాంతానికి, వాజేడు నుంచి మొదలుపెట్టుకొని భద్రాచలం వరకు ఉన్న ప్రాంతానికి నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అటువైపు ఉన్నటువంటి వాళ్ళకి సాగునీరు కానీ త్రాగునీరు కానీ ప్రభుత్వం అందిస్తామని చెప్పి చెప్తా ఉంది. అది కూడా నత్తనడకగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా ఆ రకంగా అయినా సరే ప్రభుత్వం చొరవతో అత్యంత వేగంగా కనుక ఆ పనులు జరిగినట్లయితే కొంత కొన్ని మండలాలకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి కొంతగా ఉపయోగకరంగా ఉండే పరిస్థితి ఉంది. ఆ పనులు వేగవంతం చేసైనా సరే ఈ వర్షాకాలం నాటికైనా సరే పూర్తి చేస్తే వాటర్ను స్టోరేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దాని ద్వారా సాగునీరు త్రాగునీరు అభివృద్ధి అవడానికి, గోదావరి జలాలు అభివృద్ధి చెందడానికి, భూగర్భ జలాలు అభివృద్ధి చెందడానికి ఉపయోగకరంగా ఉండే పరిస్థితి ఉంది. ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడే ఈ విధంగా ఉంది, భవిష్యత్తులో ఇంకా ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉందని ఇక్కడ స్థానికులు అదేవిధంగా నాయకులు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ గోదావరి మనం చూసుకుంటే ఇప్పుడు మొత్తం నదీ గర్భం మాత్రమే కనిపిస్తూ ఉంది. వేసవిలో అయితే ఇంకా ఈ గోదావరి నదిలో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయి భూగర్భ జలాలు కూడా అడుగంటి పోతే తాగునీరు కూడా, అంటే భద్రాచలానికి సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించిన తాగునీరు అసలు భూగర్భ జలాలు అంటుకొడిపోయి ప్రజలకి తాగునీరు కూడా అందని పరిస్థితి ఉందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ ఎప్పుడైతే వరద నీరు వస్తుందో ఆ వరద నీటిని ఈ మన నెల్లిపాక దగ్గర ఒక బ్యారేజ్ కట్టి వరద నీటిని స్టోర్ చేసుకుంటే మనకి కొంత ఉపయోగకరంగా ఉంటుందని ఇక్కడ స్థానిక నాయకులు చెప్తున్న పరిస్థితి. గోదావరి నది ఒక పిల్ల కాలువలా మారిపోయిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో శ్రీనివాస్, ఎన్టీవీ భద్రాద్రి నుంచి.